మనం ఈరోజు ముత్తినమ్మ గుడి గుడిలో ఉన్నాం. ముత్తినమ్మ గుడి పూజారు అమ్మవారిని ఒకసారి మాట్లాడే ప్రయత్నిస్తాం. అమ్మ మీరు చెప్పండి, అమ్మా మీరు చెప్పండి, అమ్మా ఎన్ని సంవత్సరాలు సంవత్సరాలు దాటాను నేను ఉండవచ్చు, 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు. ఇప్పుడు మాకు ఊరు గ్రామ దేవత ముత్తాలమ్మ అందరిని కాపాడుతుంది. ముత్తాలమ్మ ఆమె ముత్తాలమ్మ దేవుడు ఊరంతా కాపాడుతుంది, రాజ్యం అంతా కాపాడుతుంది. ఎంతకెంతకై కళ్ళ మేము ఏ టైంలా శివరాత్రి ముందు శివరాత్రి 3 రోజులు జరుపుకుంటాం. మెల్లికూరలు వస్తారు, రావణ గుడి పళ్ళు వస్తారు, పాతమ్మ గుడి పళ్ళు. ఏమంటే ఇష్టం అంటే ఏం చెప్పాలి, కోళ్ళు యాటలు కళ్ళు సారా ఇష్టం ఆ తల్లికి. ఈ జనాలు ఇష్టం, జనాలు ఇష్టం. ప్రతొక్క సంవత్సరం శివరాత్రి ముందు ఒక రోజు ముందు వచ్చే పండుగ మన ముత్తినమ్మ పండుగ. బోనాలతో సహా మహిళలు, పెద్దలు, చిన్నలు, పెద్ద పిల్లలు అందరూ కలిసి అమ్మవారిని దర్శించుకునే పండుగ. చాలా మహిమ గలటువంటి ముత్యాలమ్మ గారండి. మాకు ఏ మొక్కులు మొక్కుకున్నా కానీ మా అమ్మగారు ఇస్తారండి. మాకు మేము మొక్కిన మొక్కు తీర్చుకున్నాం, మాకు తీరింది కాబట్టి మేము మొక్కు తీర్చుకోవడం కోసం ఈ సంవత్సరం ఇక్కడికి వచ్చామండి. ఇది మా అమ్మవారిళ్ళు అండి. మా అమ్మగారు ఊరు చిన్ననాగారం. ముత్యాలమ్మ అంటే మాకు చాలా ఫేమస్ అండి, చాలా భక్తి గల మహిమ గల తల్లి అండి. మేమేదైనా మనసులో మొక్కుకొని అమ్మవారిని కనుక మొక్కుకున్నట్లయితే మాకేదైనా తీరిపోతుందండి. ప్రతి సంవత్సరం బాగా జరుగుతుంది, బాగా జరుగుతుంది. మేము అనుకున్న కోరికలు తీరుతున్నాయి. ముత్యాలమ్మ తల్లికి మా బంధువులందరూ రావడం వల్ల కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. మేము నాగారం ఆడపడుచులమండి. మా అమ్మ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని అందరినీ పిలిచి ఈ పండుగను పెద్ద ఎత్తున చేస్తారండి. ఇది ఒక ఇంటింటి పండుగ కాదండి, ఒక గ్రామం జరుపుకునేటువంటి ఒక పెద్ద పండుగ అండి. ఈ జిల్లాలోనే ఎక్కడ కూడా ఇప్పుడు ఈ రోజున బోనాలు అనేటువంటిది ఒక చిన్ననాగారం గ్రామానికే పరిమితం అండి. ఇది చిన్ననాగారం గ్రామం యొక్క ఒక గొప్పతనం అండి. ఏమని కోరుకున్నారు, ఎలాంటి వరాలు ఇచ్చిన అమ్మవారు? వరాలు ఇవ్వాలి, మంచిగా ఊరిని కాపాడాలి, అందరిని కాపాడాలని. చిన్ననాగారంలో ముత్తినమ్మ గుడి టెంపుల్ ఆవరణ ఉన్నాం. ఇప్పుడు ప్రజలు మన ముందుకు బోన ఎత్తుకుని మహిళలు అందరూ గుంపులు గుంపులుగా వెళ్తున్న సార్. ఇక్కడ నుండి చిన్ననాగారమే ప్రతి సంవత్సరం ఫుల్ హ్యాపీగా ఉంటుంది. మా చిన్ననాగారంలో జరగడం మాకు ఎంతో హ్యాపీగా ఉంది. మనం ఇప్పుడు దేవాలయం లోపల ఉన్నాం. ఒకసారి గ్రామ సర్పంచ్ను సార్ ఒకసారి వాళ్ళ మాటల్లో మనం తెలుసుకుందాం. సార్ మీరు చెప్పండి సార్. మా చిన్ననాగార గ్రామంలో ముత్తాలమ్మ పండుగ మహావైభవంగా జరుగుతూ ఉంది. ఇది ఈ ముత్యాలమ్మ దేవాలయము కాకతీయుల కాలం నాడే నిర్మించబడి మామూలుగా పందిరి రేకులతో ఉన్నటువంటి దేవాలయం ఈరోజు ఇంత అభివృద్ధి చేసుకోవడం జరిగింది. మన ప్రభుత్వం ఇంకా కొద్దిగా సహకరించి ఎండోమెంట్లు పెట్టి దీన్ని ప్రభుత్వం గుర్తించి ఇక్కడ పూజారులకు కూడా వాళ్ళు గౌరవేతలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని మా యొక్క మనవి. మా చిన్ననాగార గ్రామంలో ఉన్నటువంటి గ్రానైట్స్, గాయత్రి గ్రానైట్స్, వద్రాజు కిషన్, రవిచంద్ర గారులు దీన్ని పునర్నిర్మాణం చేసిన వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదే మాదిరిగా మిగతా కార్యక్రమాలు మాకు ఆగిపోయి ఉన్నాయి. మాకు ఈ గ్రామంకు పెద్ద జాతర, మేడారం జాతర తర్వాత మినీ జాతరగా మా చిన్ననాగారం జరిగే పరిస్థితి ఉన్నది కనుక దీనికి స్థలము మనకు ఒక 2 ఎకరాల స్థలము కనుక ఉన్నట్లయితే ఆ వాహనాలు బోనాలు చేసుకోవడానికి అటువంటి వసతులు ఏర్పాటు చేయడానికి భక్తులకు వసతులు ఏర్పాటు చేయడానికి 2 ఎకరాల స్థలాన్ని మేము ఎప్పటి నుంచో కోరుతా ఉన్నాం. మా గ్రామ పంచాయతీ పాలక మండలి ఈ గుడిని కూడా మా శాయశక్తులు ఎంతో కొంత అభివృద్ధి చేస్తూ ఉన్నాం కనుక మా మనవిని మన్నించి ప్రభుత్వం కానీ గ్రానైట్స్ వారు కానీ 2 ఎకరాలు లేదా 4 ఎకరాల స్థలాన్ని మాకు కనుక ఏర్పాటు చేసినట్లయితే మంచి జాతర అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి. సార్ మీరు చెప్పండి సార్, ఈ సంవత్సరం ఎలాంటి ఏర్పాటు చేశారు మీరు? ఈ జాతర సందర్భంగా మేము గ్రామంలో వీధి లైట్లను ఏర్పాటు చేసినాం. గ్రామం లోపల భక్తులు రావడానికి దర్శించుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినాం. అదే మాదిరిగా
వేరే విఐపీలు రావడానికి కూడా ఏర్పాటు చేసాం. భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరగకుండా మేము చూసుకున్నాం. చెప్పండి సార్, మీకు ఎలా అనిపిస్తుంది? ఎంత పెద్ద ఎత్తున జనాభా వస్తున్నారు, ఎంత పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? గ్రామ సర్పంచ్గా మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఈ ముత్యాలమ్మ యొక్క మొదటి నుంచి ఆమె భక్తి వలన అనేక మందికి కోరికలు తీర్చి అభివృద్ధి చెందింది. కనుక మన చుట్టూ మండలాలతో పాటు మన జిల్లాల నుండి కూడా అనేక మంది భక్తులు వస్తూ ఉన్నారు. వారే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మనకు భక్తులు వస్తూ ఉన్నారు. వారి కోరికలను తీర్చి వాళ్ళను ఆదుకుంటున్నటువంటి ముద్దలమ్మ దేవాలయాన్ని ఇంకా డెవలప్ చేయాలని మాకు అనిపిస్తుంది. ఇంతమంది వచ్చినందుకు మాకు కూడా చాలా సంతోషంగా, వారందరూ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. సార్, మీరు చెప్పండి సార్, ఇది పెద్ద సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? ఇలాంటి పెద్ద పండుగ మీరు గ్రామ పంచాయతీ ఎప్పుడు జరుపుకుంటారు? ఇది మాకు పూర్వకాలం నుండి మా గౌరవ సంఘము పెద్దలు నిర్ణయించినటువంటి కార్యక్రమం ఏంటిదంటే, ప్రతి శివరాత్రికి ముందు వారం 10 రోజుల ముందు బుధవారం కానీ ఆదివారం కానీ మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. అప్పటి నుంచి ఆచారంగా మా పెద్దలు నిర్ణయించిన దాని ప్రకారం మేము ఈరోజు వరకు కూడా ఆ పద్ధతిలో నిర్వహించుకుంటున్నాం. మనం ఇంకొకటి మాట్లాడాలని ట్రై చేద్దాం. సార్, మీరు చెప్పండి. మరి శివరాత్రికి వారం రోజుల ముందు ఎప్పుడైనా మేము ముత్యాలమ్మ పండుగ జరుపుకుంటాము. ముఖ్యంగా ఇది మొక్కుతే వరం ఇచ్చే తల్లి. మాకు ఎప్పటి నుంచో పూర్వకాలంలో మా తాతలు కానీ బైరోళ్ళం, మేము మా తాతలు కానీ బాగా చేసారు. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు గాయత్రి బ్రదర్స్ మాకు ముత్యాలమ్మ గుడి బాగా పెట్టారు. అదేవిధంగా ఇప్పుడు భక్తుల కొరకు చాలా ఇబ్బంది అవుతుంది. దానికి ఒక 2 ఎకరాల భూమి కేటాయించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా గ్రామ ప్రజలు అందరం కోరుకుంటున్నాం, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము. ఇదే ముఖ్యంగా చుట్టుపక్కల గ్రామాలు కూడా చాలా సహకరించి. మరియు చిన్ననాగారం ప్రతి సంవత్సరం శివరాత్రి ముందు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఘనంగా జరిగే ముత్యాలమ్మకు ప్రతి ఒక్కరూ సహకరించి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన జనాలకు నా శుభాకాంక్షలు. మనం ఇంకొకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎక్కడ? నేను యూపీ నుంచి వచ్చిన. యూపీ యూపీ మీరు ఎలా వచ్చారంటే, ఇక్కడ జాబ్ ఉంది, జాబ్ చేస్తున్నా ఇక్కడ మా బంధు ఇక్కడ లోకల్. మా పండుగ అంటే మా చిన్ననాగారంలో ఇలాంటి జాతర, అతిపెద్ద జాతర చిన్ననాగారంలో ఇలాంటి జాతర మీరు వచ్చారు యూపీ నుంచి, ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది బాగుంది బాగుంది. బాగుందా? ఇంకేమనిపిస్తుంది మీరు? మాకు 2011లో మా బాబు మ్యారేజ్ అయింది. ఈ చిన్ననాగారం నుంచి సంబంధం అందుకున్నాం. మాకు అప్పుడు మా పాప ప్రెగ్నెంట్ ఉండే, మాకు మంచి బాబునిచ్చింది తల్లిదేవలన, తల్లిదే దండం పెట్టుకున్నాం. అదే తల్లిదేవలన మాకిద్దరు బాబులు, వాళ్ళిద్దరు కూడా సంతానం కావాలని కోరుకుంటున్నాం. తల్లిదేవల సంతానం అయితే మళ్ళీ తల్లికి ఇక్కడికి వచ్చి వేడుకలు చూసుకుందామని మొక్కుకుంటున్నాం. 2 సంవత్సరాల నుంచి మేము ఈ వేడుకలు చూస్తున్నాం. ఒక చాలా సంతోషకరంగా ఉన్నదండి. మాకు ఊరు పక్క ఊరు నుంచి వస్తుంటే కూడా చాలా సంతోషంగా ఉంది. బోనాల పండుగ చాలా సంవత్సరాల నుంచి ఇది జరుగుతుంది కాబట్టి. మీ ఊళ్ళో ఉన్నారు కానీ ఎలా ఇంకా గుడి డెవలప్మెంట్ అయినా ఎలాంటి ఏమైనా కోరుకుంటున్నారు ఇంకా మీరు? ఇంకా కొంచెం డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నాము. ఇంకా పెద్ద పెద్ద భక్తులు చాలా వరకు రష్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఫ్రీడమ్ ఉండాలని, సిస్టమేటిక్గా చేయాలని కోరుకుంటున్నాం సార్. ఇంకా మాది చిన్ననగరం అండి, మునిగంటి వెంకన్న. నేను దాదాపు కొన్ని 1000 సంవత్సరాల నుంచి గుడి చాలా వరకు డెవలప్ అయింది. కాకపోతే ఈ మధ్యన కిషన్ ద్వారా అని వాళ్ళు బాగా డెవలప్ చేశారు. గుడి వల్ల చాలా వరకు డెవలప్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు భక్తులు ఎక్కువ జనం ఎక్కువ చాలా మంది. కాకపోతే అంటే కొంచెం లైన్ ప్రకారంగా కొంచెం క్లియర్ లేదు, కాకపోతే కొంచెం రష్గా ఉన్నది. చాలా ఈరుడు పోయిన సంవత్సరం కంటే చాలా ఇప్పుడు మాకు గమ్మత్తుగా జరుగుతుంది. మాకు యాట చాలా బాగా జరుగుతుంది. మీ దేవుని నమ్ముకొని మేము బాగా చేసుకుంటున్నాం. మాది ఊరే, ఈ ఊరే మాది. ఈ ఊరేనా? ఇదే ఊరు కదా, ఇంత పెద్ద జాతర జరుగుతుంది కదా ముత్యాలమ్మది, మీకు ఏమనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? ఇంకా చాలా బాగా జరగాలి, ఎంత బాగా జరుగుతుంది అంత ఆనందం ఉంటుందని అనిపిస్తుంది మాకు. ఇంకా ఇంతకంటే బాగా జరగాలి అనిపిస్తుంది మాకు. తల్లికి మొక్కింది, మొక్కినట్టు అయినది కాబట్టి తల్లి అంటే జనాలందరికి అభిమానం. ఎత్తినం. ఓకే, ఇంతమంది క్రౌడ్ వస్తున్నారు కదా మీ ఊళ్ళో, ఇంత పెద్ద జాతర, ముత్యాలమ్మ తల్లి మహిమగల తల్లి కాబట్టి ఇంత పెద్ద జాతర జరుగుతుంది. మీకు ఇంకా ఎలాంటి సౌకర్యాలైనా ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయా, జనాభా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ప్రతి
ఒక ఊరు నుంచి కూడా వచ్చి ఇక్కడ జాతర జరుగుతుంది బాగా. ప్రతి ఒక్క ఊరు నుంచి వస్తారు బోనాలు చేయడానికి. ఇంకా వచ్చిన వాళ్ళకి కూడా సౌకర్యాలు కలిగితే బాగుంటది. ఇక్కడ ప్రతి సంవత్సరం చాలా మంచిగా అనిపిస్తుంది కాబట్టి మేము ప్రతి ఏటా ఇంకా కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్తున్నాం. మరి ఈ సంవత్సరం ఎలాంటి ఏర్పాటు చేశారు? ప్రతి సంవత్సరం అంటే కొంచెం ఎక్స్ట్రానే గేమ్స్ ప్రతి కొంచెం చేసి బాగానే చేసిండ్రు. మేము హైదరాబాద్ నుండి వస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుండి వస్తున్నాం. చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది? మీరు ఇంత లాంగ్ నుంచి వచ్చారు కదా, అమ్మవారిని దర్శించడానికి వచ్చారు కదా, ఎంత ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ప్రతి సంవత్సరం ఇట్లనే చేస్తారు, కాకపోతే ఇంకా కొంచెం బాగా చేస్తున్నారు. అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అక్కడ నుండి మేము వచ్చినాం.